నమస్కారం మహాలక్ష్మి గారు. నమస్తే నాగరాజ్ గారు. చాలామంది నైట్ షిఫ్ట్లని లేదంటే కొంతమంది ఏంటంటే చాలా లేట్గా తింటూ ఉంటారు నైట్ టైం. సో దానివల్ల బాడీలో కొన్ని మెటబాలిక్ రియాక్షన్స్ జరిగి ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు, అంటే వెయిట్ పుట్టాన్ అయిపోతూ ఉంటారు, దాని నుంచి బయటపడలేకపోతారు. జనరల్గా ఏ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల అలా ఉండే అవకాశం ఉంటుంది? నైట్ టైము ఏ టైం వరకు ఉండటం వల్ల ఎక్కువగా అలాంటి జరిగే అవకాశం ఉంటుందంటారు, వెయిట్ పుట్టాన్ అయ్యే అవకాశం ఉంటుంది? మీరు అడిగింది ఇద్దరు కోసం ఇక్కడ. ఎలా ఉందంటే, ఒకళ్ళేమో కాపలా కాసేవాళ్ళు, ఒకళ్ళేమో చెడగొట్టేవాళ్ళు. ఒకటి, దేవుడు మనకిచ్చిన వరం. ఎవరైతే, నేనైతే అదే చెప్తాను, ఎవరైతే మార్నింగ్ 9 to 6 వరకు వర్క్ చేస్తారో దే ఆర్ రియల్లీ బ్లెస్డ్. 6 అవగానే గంట కొట్టగానే స్కూల్ బ్యాగ్స్ అద్దుకున్నట్టు వెళ్ళిపోయాడు. ఈ స్కూల్ పిల్లల విషయంలో కాదు, ఈవెన్ నైట్ వర్క్ షిఫ్ట్స్ ఎవరైతే చేస్తారో ఆ పెయిన్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అవును, మార్నింగ్ వర్క్ చేసేటోళ్ళు ఎందుకు ఇంత బ్లెస్డ్ అని ఎందుకు అన్నాను అంటే, సి ద మెటబ్, యూఆర్ వర్కింగ్ విత్ యువర్ బాడీ. ఈ క్లాక్తో కాదు, ఈ క్లాక్తో కూడా చేయాలి లోపల. ఒక క్లాక్ ఉంది, ఆ క్లాక్ వైజ్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ మనకున్న లైఫ్ స్టైల్కి, మనకున్న ఫుడ్ ప్యాటర్న్కి కానీ ఏదైనా కూడా మనకున్న నాణ్యత ఫుడ్, అంటే మన పూర్వకాలంలో తినే అంత నాణ్యత ఇప్పుడు లేదు ఓపెన్గా మాట్లాడుకుంటే. సో దానికి తగ్గట్టుగా మనం కొంచెం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మా తాతకు ఉంది డయాబెటిక్స్, మా నాన్నకు వస్తుంది, నాకు వస్తుంది అని అనుకోవడం కరెక్టే, బట్ వస్తుంది కదా అని మెంటల్గా ప్రిపేర్ అయిపోయి కూర్చోకూడదు. కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి మనకు అవసరం. అక్కడ ఎప్పుడైతే చేసుకున్నావు, యూఆర్ పుట్టింగ్ ఎ బ్రేక్. ద సేమ్ థింగ్ మనకు తెలుసు కూడా, మనం కొన్ని జాగ్రత్తలు తీసుకునేటప్పుడు ప్రికాషనరీ, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కాబట్టి. సో అందుకే గుడ్ అని బ్యాడ్ అని ఎందుకు అన్నాను, ఇంత అవకాశం ఇచ్చేటప్పుడు కూడా శుభ్రంగా తొందరగా తినేసి పడుకోవచ్చు కదా, మళ్ళీ ఆ లేట్ నైట్ ఆ బిర్యానీ కోసమే ఆ బయటికి వెళ్ళొచ్చు, వెళ్తాము, చేస్తాం, బట్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏదైనా దెర్ ఈజ్ అ మెథడ్, అంటే సన్ రైజ్ అండ్ సన్సెట్ మెథడ్, దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఎవరైతే హ్యాపీగా మార్నింగ్ 9 to 7 or 6:30 వరకు వర్క్ చేసుకునేవాళ్ళు, బట్ కొంతమంది మీరు ఏదైతే అడిగారు ఇంకో సెకండ్ క్వశ్చన్, అది మాత్రం ఆపోజిట్, యూఆర్ గోయింగ్ ఆపోజిట్ టు ద వాచ్. సో వాళ్ళకి ఎంత పెయిన్ఫుల్గా ఉండదో ఒకసారి మాట్లాడుకోవడమే కష్టంగా ఉంది నాకైతే. ఎందుకంటే వాళ్ళకి జాబ్ అన్నది అందరూ పడుకునే టైంలో వాళ్ళు లేచి వర్క్ చేయాలన్నది కూడా ఇట్స్ డిఫికల్ట్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈస్ దెర్ స్లీప్, దెర్ హీటింగ్, ఈ రెండు ఇంపార్టెంట్ మనిషికి కావాల్సింది. తిండేనా మానేస్తాడేమో, నిద్ర లేకుండా ఉండడం మాత్రం కష్టం, టఫ్. అందుకే అన్న, శుభ్రంగా ఇచ్చిందని వాడుకోకుండా రాత్రులు పడుకొని, రాత్రులు పడుకోకుండా అంత కష్టపడి తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, అట్లీస్ట్ దే నో ద డిఫరెన్స్ నౌ. సో ఆ నైట్ వర్కర్స్ వెళ్ళే వాళ్ళందు కూడా పర్టికులర్గా ఈ సాఫ్ట్వేర్స్, ఎవరైతే కంప్యూటర్స్ ముందు, సిస్టమ్స్ ముందు హవర్స్ టుగెదర్ స్పెండ్ చేసేవాళ్ళు, ఎలా ఉంటుందంటే వీళ్ళ ఫస్ట్ స్లీప్ వాళ్ళకి ఒక లైఫ్ అలవాటు అయిపోయింది, సైకిల్కి అలవాటు పడిపోయి ఉంటారు. క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ నెక్స్ట్ స్మోకింగ్ ఎక్కువ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇంకొంచెం స్ట్రెస్ ఎక్కువైతే ఆల్కహాల్ కూడా తీసుకుంటారు. ఇఫ్ ఇట్ ఈస్ వర్క్ ఫ్రమ్ హోమ్, దే నీడ్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సిస్టమ్. సో ఇవన్నీ అగేనెస్ట్ ద బాడీయే. సో వాళ్ళు, ఇది జనరల్గా కొన్ని చేసే మిస్టేక్స్, బట్ మనం ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు, వీళ్ళలో కూడా కొంచెం మన హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా తీసుకురావచ్చు. సో టైం రిస్ట్రిక్షన్, ఎక్కడైనా ఇక్కడైనా అక్కడైనా ఒకటే చెప్పే పదం టైం రిస్ట్రిక్షన్. మరి వీళ్ళలో ఎలా టైం రిస్ట్రిక్షన్ తెచ్చుకుంటామండి మహాగారు అని అడగచ్చు మీరు. వాళ్ళు వెళ్ళేదే అగేనెస్ట్ ద క్లాక్. సో ఆ టైం రిస్ట్రిక్షన్ ఎలా తెచ్చుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూర్ గోయింగ్ టు స్టార్ట్ యువర్ వర్క్ బై 9 or 8, అప్పుడు ఏం చేయాలంటే, వర్క్ స్టార్ట్ చేసినా కూడా, ఇప్పుడు మీరు 9 o'clock తిన్నారనుకోండి, ఇఫ్ యూ హ్యాడ్ యువర్ డిన్నర్ బై 9, సో ఆ మధ్యలో క్రేవింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది నాకు. ఆ క్రేవింగ్ ఏం చేస్తారంటే, ఆ నిమిషానికి డోపమైన్, ఫుల్నెస్ కానీ హ్యాపీనెస్ ఇచ్చే ఇదర్ యూ విల్ చూస్ ద క్రేవింగ్, చిప్స్ కానీ, బర్గర్ కానీ, శాండ్విచ్ కానీ, అవే ఆప్ చేసుకుంటాం. కానీ ఒక ఫ్రూట్నో, ఒక నట్నో, ఒక రిఫ్రెష్మెంట్ అయినా, ఒక స్పైస్ డ్రింక్నో కానీ ఇలా చూస్ చేసుకోలేం మనం. ఎందుకంటే ఆ మైండ్ అక్కడ వేవరింగ్, వాళ్ళకున్న స్ట్రెస్కి వాటిల్లో ఆఫ్ చేసుకుంటుంది, కానీ వీటిల్లో ఆఫ్ చేసుకోలేదు. వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ రాంగ్, ఆ అవేర్నెస్ లేనప్పుడు తప్పు, అదేదో ఉంది సామెత, తెలియకుండా చేస్తే తప్పు, అదే తెలిసి చేస్తే మోసం అంటారు. సో మనం చేసేది ఒకప్పుడు అవేర్నెస్ లేక తప్పు చేసి ఉండవచ్చు,
బట్ తెలిసినా కూడా మళ్ళీ అదే తప్పు మనం చేయకూడదు. సో అక్కడ ఆఫ్ చేసుకోవాల్సింది ఏదర్ యూ షుడ్ చూస్ ఫర్ ద ఫ్రూట్ ఆర్ నట్ ఆర్ హ్యావ్ వన్ స్పైస్ డ్రింక్ ట్రీ, ఇలా చేసుకోవడం. సో ఆ మధ్యలో కాకపోతే 2 or 3 వాళ్ళకి వచ్చే ఆకలి ఆ టైంలోనే, అది అయిపోయిన తర్వాత వాళ్ళ షిఫ్ట్ దిగిపోయేది బై అరౌండ్ 4 or 5 or 6. అక్కడ ఫస్ట్ ఆఫ్ చేసుకునేది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కన్నాను స్లీప్ని ఆఫ్ చేసుకోవాలి వాళ్ళు. ఇక్కడ వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. ఆబ్వియస్లీ కార్టిసాల్ లెవెల్స్ ఆర్ గోయింగ్ టు బి హై అట్ దట్ టైం, నైట్ టైం. సో బాడీ మెకానిజంకి అగేనెస్ట్ వెళ్తున్నారంటే వాళ్ళ హార్మోనల్ ఫంక్షన్స్ కానీ, ఇన్ ఉమెన్ అయితే దే విల్ గెయిన్ పీసీఓఎస్, అదే హార్మోన్స్ మేల్స్కి వచ్చేసరికి టెస్టోస్టెరోన్ లెవెల్స్ హై ఆర్ లో, ఆర్ కంప్లీట్లీ ద మెటబాలిజం ఆఫ్ ద బాడీస్ అగేనెస్ట్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది ఫస్ట్ మెన్ అండ్ ఉమెన్లో మనం చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీప్ ప్యాటర్న్ కన్నా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ మీద డంప్ అయిపోతాం మరి. మనం నైట్ తినది 9 or 10 అంతవరకు ఫాస్టింగ్ పీరియడ్ బాడీ నుంచాలి. ఇన్ మధ్యలో కూడా మీరు చూసుకునేది ఆఫ్ చేసుకుంటున్నారు ఈదర్ ఫ్రూట్ ఆర్ నట్ ఎందుకు అంటున్నానంటే ఇట్స్ గివ్ ద ఫుల్నెస్ ఆఫ్ ద స్టమక్. సో ఇది ఆఫ్ చేసుకున్న తర్వాత స్లీప్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే యూ విల్ బర్న్ మోర్ క్యాలరీస్ ఇన్ ద స్లీప్ ఇట్ సెల్ఫ్. ఆ స్లీప్ చేయడానికి కూడా చాలామంది ఏంటంటే మెలటోనిన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు నిద్ర రాక, ఈవెన్ స్లీప్ పిల్స్ కూడా ఆఫ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్యాటర్న్ అలవాటు పడిపోయి ఉన్న వాళ్ళకి నైట్ టైం పడుతున్నంత ప్లెజెంట్నెస్ ఆఫ్ స్లీప్, డిస్టర్బెన్స్ ఆఫ్ స్లీపే ఉంటుంది తప్ప వాళ్ళు అంత డీప్ స్లీప్లోకి వెళ్ళలేరు. అవును. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు మేక్ యువర్ రూమ్ డార్క్, అంతే ఎంత ప్లెజెంట్గా ఉండాలంటే ఈవెన్ పిన్ డ్రాప్ సైలెన్స్. అది కొంచెం కష్టమైన పనే, కానీ మనం ఎప్పుడైతే రూమ్ అంబియన్స్ మార్చేసుకుంటామో ఆబ్వియస్లీ యూ నీడ్ ఆఫ్ మెలటోనిన్ సప్లిమెంట్స్ కానీ లేకపోతే ఒక స్లీప్ పిల్ కానీ అవసరం లేదు మీకు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఇవ్వాల్సింది స్లీప్కి, బట్ మనం తిన్నాక ఇస్తాము. బట్ అది చేయకుండా ఇది చేసుకునేటప్పుడు యూ కెన్ బర్న్ యువర్ క్యాలరీస్ అండ్ ఏదైతే బెల్లీ ఫ్యాట్ కానీ ఒబేసిటీ కానీ వీటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అక్కడ. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ వేకప్ ఎట్ ద అరౌండ్ 1 or 12 ఇన్ ద ఆఫ్టర్నూన్ అయితే మాత్రం ఆ టైంలో క్యాలరీ రిస్ట్రిక్షన్ డైట్, ఒకేసారిగా అంత సేఫ్ ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి మనం ఒకేసారిగా దాన్ని హెవీ లోడెడ్ అంటే ఇట్స్ లైక్ బిర్యానీ ఆర్ చికెన్ అరే అంటే కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఆప్ చేసుకోకూడదు. మనం ఫస్ట్ చేసే తప్పేదులండి, ఫస్ట్ మనం అంతా ఫాస్టింగ్ మీద ఉండేటప్పుడు సలాడ్ తీసుకో కూర తిను అని అంటే వినదు ఫస్ట్ మై బాడీ కాదు, ఆయిల్ ఫుడ్ వెంటనే ఇది వినదు గ్రాబ్ చేస్తుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఎక్కడ తండూరి బిర్యానీ ఎక్కడ గుర్తొచ్చాయి, బట్ వెంటనే ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది అనేటువంటి ఇది కూడా ఉంటుంది. ఆ డైట్లో ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఫ్యాట్స్లో కూడా నాగరాజ్ గారు గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్. గుడ్ ఫ్యాట్స్ అనేటప్పటికి మనం ఫ్యాట్ అనేది ఆయిల్ నుంచే కాదు మన నట్స్ నుంచి కూడా వస్తుంది. సో నట్స్ అందుకే ఇంక్లూడ్ చేయమన్నా, బట్ ఆ నట్స్లో నుంచి వచ్చేది గుడ్, మనకు తీసుకునే ఆయిల్లో కూడా గుడ్ ఆయిల్ చూజ్ చేసుకోవచ్చు. సో గుడ్ ఆయిల్ అంటే వేర్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హార్ట్ అండ్ యువర్ ఫర్ యువర్ హెల్త్. సో ఆయిల్స్లో చూజ్ చేసుకునేటప్పుడు కూడా గుడ్ ఆయిల్ బ్యాడ్ ఆయిల్ 2 types ఆఫ్ ఆయిల్స్లో కూడా తెలుసు, అందరికీ తెలుసు. మనం ఎప్పుడూ కూడా ఒక పదం వాడుతూ ఉంటాం సాచురేషన్ సాచురేషన్ అని. జనరల్గా కామన్ మ్యాన్కి అర్థమయ్యేది ఏంటి అంటే ఇప్పుడు మనం టెర్మినాలజీ మాట్లాడవచ్చు, అవగాహన ఉన్న వాళ్ళకి ఉండొచ్చు, లేని వాళ్ళకి ఎలా తెలుస్తుంది సాచురేషన్ ఆయిలా కాదని. సింపుల్ ఈజీగా అర్థమయ్యేది ఒకటి చెప్తాను మీకు. ఎప్పుడైనా ఒక ఆయిల్ తీసుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెడితే అది గడ్డగట్టేసింది అనుకోండి, దాంట్లో సాచురేషన్ ఎక్కువ ఉన్నట్టు. అంటే ఇట్ ఈస్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు డైజెస్ట్ అండ్ ఇట్ ఈజ్ ఈజీ టు అది ఏవైతే ట్రైగ్లిసరైడ్స్ కానీ ఎల్డిఎల్ కానీ ఈజీగా పేరుకుపోతాయి మీ బ్లడ్లో. ఇదొక్కటి ఫస్ట్ ఇండికేషన్. అంటే ఇది ట్రై చేసి చూడండి ఎవరైనా. బట్ మనకు కావాల్సిన స్టాండర్డ్స్ ఏంటండి? సో ప్యూఫా అండ్ మ్యూఫా, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ హార్ట్. ఇవి ఏ రేషియోస్లో ఉండాలి? పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చి 40% ఉండాలి అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చి 30%. ఇది మీరు ఎక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీరు తీసుకునే ఆయిల్ మీద లేబులింగ్ చదవడం నేర్చుకోండి. అంటే పర్టికులర్గా ఇది ఏ ఆయిల్లో మనకి దొరుకుతుంది? ఫ్రీడమ్ వారి రైస్ బ్రాన్ ఆయిల్లో ఉందండి. ఓహో, ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్లో. రైస్ బ్రాన్ ఆయిల్లో వాళ్ళు ఏంటంటే ఆ రిక్వైర్మెంట్స్ నేను ఏదైతే ఇప్పుడు మీకు చెప్పానో ఆ రిక్వైర్మెంట్స్ వాళ్ళు మీట్ అయ్యారు వాళ్ళు. సో ఆ గుడ్ కొలెస్ట్రాల్ ఏవైతే మనకి హార్ట్కి అవసరమో ఆ రెండు హెచ్డిఎల్తో పాటు ఇవి కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చి ట్రైగ్లిసరైడ్స్. మనం ఎప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ గురించే మాట్లాడుకుంటాం, బ్యాడ్ గురించి కూడా మాట్లాడుకోవాలి, కాబట్టి ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి.
సో ట్రైగ్లిసరైడ్స్ అంటే ఏంటంటే వర్స్ట్ ఫ్యాట్స్, అవి ఈజీగా పేరుకుపోయి మనకి ఎలా అంటే మన ఫస్ట్ వచ్చే హార్ట్ అటాక్స్ కానీ వీటికి కానీ కారణమవు. దాంతోపాటు ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా, షుగర్స్ని అది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి వీటితో పాటు. సో ఫ్రీడమ్ వార్డే ఎందుకు ప్రత్యేకించే అని అడుగుతున్నారంటే దీనికి ఒక రీజన్ కూడా ఉందండి. ఏంటన్నది? సో వీళ్ళు తయారు చేసే విధానం, వీళ్ళు సీడ్ తీసుకునేది ఏంటంటే రైస్, రైస్ పొట్టి నుంచి తీసుకుని వాటిలో ఒరిజినల్ ఉండడం వల్ల ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఆబ్వియస్లీ గుడ్ ఎప్పుడైతే పెరుగుతుందో బ్యాడ్ ఆల్రెడీ కిందకు వెళ్ళిపోతుంది. సో వీళ్ళ దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి వీళ్ళ ఆయిల్లో, వైటమిన్ ఈ కంటెంట్ అండ్ ఏ అండ్ డి కూడా ఉన్నాయి వీళ్ళలో. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి పాకెట్ ఫ్రెండ్లీ. సో బడ్జెట్ కూడా చూసుకుంటాం కదా మనం. అవును. సో ఇవి చూసుకునేటప్పుడు ఆయిల్స్ విషయంలోకి వచ్చేటప్పుడు ఈ జాగ్రత్త మనకు, గుడ్ ఫ్యాట్స్ని ఆయిల్తో పాటు ఎంత తీసుకుంటామో, ఎలా తీసుకుంటున్నామో, ఎన్ని ఇవన్నీ చాలా చెప్పాం కూడా మనం, చాలా వీడియోస్లో చెప్పున్నాము. సో ఇది బేసిక్ అవేర్నెస్. ఎస్, ఇట్ ఈస్ హార్ట్ ఫ్రెండ్లీ, హెల్త్ ఫ్రెండ్లీ. మీరు చెప్పినటువంటి కాంపోనెంట్స్లో ప్రతి మనిషికి కావాల్సింది అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ లాంటివి రాకుండా ఉండాలి అని అన్నా బేస్. సో హెచ్డిఎల్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి అన్నా కూడా మనం చూస్తే, కొంచెం ఫ్రీడమ్ ఆయిల్ చూస్తే ఏదో మన తెలుగు ఆయిల్ అన్నంత ఇది అంటే ఆ కల్చర్ లాంటి ఒక ఇది మైండ్లోకి వస్తుంది. సో వెంటనే యాక్సెప్ట్ చేస్తారు కూడా. ఫ్రీడమ్ రైస్ ప్లాన్ అంటే ఇప్పుడు మనం పండించుకునేదే వరి, ఆ వరి దగ్గర నుంచి ఏదైతే ఆ రైస్ పొట్టు నుంచి వచ్చేటువంటి ఆయిల్ ఉందో దాని కన్సంప్షన్ కోసం అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి చాలామంది బ్లేమ్ చేస్తూ ఉంటారు, ఓవర్ వెయిట్ అయిపోతారేమో అదేమో ఇదేమో అని చెప్పేసి. బట్ అలా అని కాదు, యాజ్ అ ప్రొఫెషనల్ మీరు చెప్తున్నారు కాబట్టి దాని వెనక చాలా కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి ఇవి అండ్ ఈ రేషియోలో ఇవి చూసుకోవాలి లేబులింగ్ మీద అని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి బేస్డ్ ఆన్ దట్ వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి నాగరాజ్ గారు, ఆయిల్ వాడినాక ఆయిల్ బ్లేమ్ చేయొద్దు, మీరు కుక్ చేసే ప్రాసెస్ని కూడా బ్లేమ్ చేయండి ఫస్ట్. అండ్ ఇంకో కామెంట్ కూడా వేస్తారు కింద, ఏమండి ఆయిల్ వాడితే ఇంకే కొలెస్ట్రాలే పెరగదా అని అడుగుతారు, అది ఒక్కటి చేస్తే కుదరదండి, ఫిజికల్ యాక్టివిటీ కూడా అవసరం. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మహాగారు. అయితే చాలామంది మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి చూస్తూ ఉంటారు, సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలండి ప్రాసెస్ అంటే. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వాట్సాప్ ఆర్ కాంటాక్ట్ చేయడం వల్ల ఏదర్ ఎనీ డిసీజ్ ఆర్ మాకు డైట్ కావాలి లేకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏవైనా కావాలన్నా కూడా రెడీ టు హెల్ప్ అండ్ ఇట్ ఈస్ అ హ్యాండ్ హోల్డింగ్ ప్రాసెస్. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మహాలక్ష్మి గారు. చూసారు కదా వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు బాడీ లైఫ్ స్టైల్ అండ్ దాంతోపాటు రెగ్యులర్గా ఎవరైతే డిసీజ్ బారిన పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, క్యాన్సర్ లాంటి లేదు అనుకుంటే, కొంతమంది డిజార్డర్స్ ఉంటాయి కొన్ని బాడీ డిజార్డర్స్, అవి వాటి నుంచి ఒక రెగ్యులర్ లైఫ్ స్టైల్ నుంచి ఒక కొత్త లైఫ్ స్టైల్లోకి మారాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఒక హోలిస్టిక్ న్యూట్రిషన్ ప్రాసెస్ త్రూ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, మీరు మహాగారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.